కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది ఇక తెలంగాణలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి ఇదే తరహాలో మధ్యప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది మరికొద్ది నెలల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి అయితే కర్ణాటక మాదిరిగానే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలతో ఉన్నారు నేతలు ఇక గత రెండు రోజుల క్రితం ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్లో పర్యటించారు నర్మదా నదికి హారతినిచ్చారు అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో నేపథ్యంలోనే భాజపా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నికలకు సన్నద్ధమవుతుంది అయితే తాజాగా బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది మధ్యప్రదేశ్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అత్యంత సన్నిహితుడు పార్టీ సీనియర్ నేత బైజానాథ్ సింగ్ యాదవ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు ఇక బుధవారం దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు గత కొన్ని రోజులుగా జ్యోతిరాదిత్య సింధియాకు వ్యతిరేకంగా గలం విప్పుతూ వచ్చిన బైజానాథ్ సింగ్ యాదవ్ మంగళవారం బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు బుధవారం ఆయన భూపాల్లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ఏకంగా నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీతో వెళ్లారు బైజానాథ్ సింగ్ యాదవ్ ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కమల్నాథ్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు